విజయనగరం మెరకముడిద మండలంలో మంత్రి బొత్స సత్యనారాయణ విస్తృత పర్యటన. బైరిపురంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి, మండలంలో వేసిన పలు బీటీ రోడ్లను పరిశీలించిన మంత్రి బొత్స, గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న మంత్రి, ఆర్థిక అన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందజేస్తామని హామీ. పర్యటనలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, గంట వస్తే అయిపోతుంది, మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది, ఒక అరగంట ఇస్తే సరిపోతుంది అనేది చెప్తున్నారు. అది దాంతోపాటు ఎత్తుగా ఉన్న ప్రాంతాలకైతే అసలు కొలలు కూడా ఎరగట్లేదు అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. దానికి ఆల్రెడీ ఒక ప్రపోజల్ కూడా పెట్టాము, కొత్తగా ఇంకా మళ్ళీ రెండో పైప్ లైన్ వేసి మరి ట్యాంకులకి పూర్తిగా నీరు ఎక్కించడానికి, అవసరమైతే రెండు సార్లు నీరు ఎక్కించడానికి. కాలం కాబట్టి ఇప్పుడు కొద్దిగా కరెంటు కూడా ఉంది, కానీ పగలు కొద్దిగా ఇబ్బంది కరెంటు అప్పుడప్పుడు వస్తున్నప్పటికీ ఊపిరి పడితే ఆ రెండో పైప్ లైన్ వేసి దానికి పూర్తిగా వాటర్ తీసుకొస్తాం. ఇంక ఎక్కడైనా ఇంకా తప్పదనుకొని అడిగితే బోర్ కూడా వేస్తాం. కానీ నీటికి మాత్రం సమస్య రానేము ఎట్టి పరిస్థితుల్లోనూ. అందుకే ఎండాకాలం వెళ్ళిన వచ్చింది మీ దగ్గరికి. మమ్మల్ని ఇప్పుడే శీతాకాలం అయితే సరిపోద్ది, కానీ నీరు ఎండాకాలంలో సరిపోవాలి. ఎండాకాలమైనా శీతాకాలం వర్షాకాలమైనా తాగడానికి నీరు మాత్రం ఇబ్బంది ఉండకూడదు. అది ప్రభుత్వం తరఫు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టు. అందుకే నేను కంటైనర్స్ వస్తే ఎండాకాలం తెలుస్తా. మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల పట్ల, రైతుల సంక్షేమం పట్ల ఎంతో ఆలోచన చేస్తూ ప్రతి కార్యక్రమాన్ని రైతుకి ఏది అవసరమో ఆ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. ఆ నేపథ్యంలోనే మన ఇంతకు ముందు చిప్పుడుపల్లిలో ఒక మార్కెట్ కమిటీ ఉండేది, దాన్ని బైపెడ్ చేసి ఇంకా విస్తృతంగా క్షేత్రస్థాయిలో ఏవైతే ఆర్బిటీలు పెట్టామో దాంతోపాటు ఈ మార్కెట్ కమిటీలో రైతులకు కావాల్సిన ఎరువులు కానీ, లేదా రైతులు పండితులు పండిన బుక్కింగ్ చేయడం కానీ మళ్ళీ చేయడం కానీ సబ్సిడీ నీరు ఇచ్చిన తర్వాతే మిగతా ఇది కూడా కొలాయిలో పడుతుంది. అనవసరంగా మీరు సర్పంచ్ మీద, మీ ఎంపీటీస్ మీద, మీ నాయకుల మీద దయచేసి అనొద్దు. ఇది నేను మీ ఎమ్మెల్యేగా మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి దయచేసి మీ అందరికీ వినియోగించుకుని చెప్తుంది. అవన్నీ సబ్సిడీగా చేసిన తర్వాతే ఈ పైప్ లైన్లను ఇస్తాం, ఈ కొలాయిలని. అవి ఇవ్వకంటే మీ ఇచ్చిన ఉపయోగం లేదు, డబ్బులు కూడా మీరు వచ్చి ఇచ్చేసారు బాబు చేయదాంట్రు కాబట్టి అన్ని సైమల్టేనియస్ గా అన్ని స్వాస్థ్యంగా మీకు వచ్చే కార్యక్రమాన్ని మేము చేస్తాను. విషయం మరి మీకు మనం చేస్తాను, తప్పకుండా చేస్తాను. పెన్షన్ లేముంటే పెట్టుకోండి, ఆ కార్యక్రమం చేస్తారు. ఆ రోడ్లన్నీ వేస్తాము. ఇంకేమైనా విషయాలు ఉంటే మీ ప్రశ్న చెప్పండి, దగ్గర ఉండి ఆ కార్యక్రమాన్ని కూడా చేసి పెడతాను. ఓకేనా? వస్తాను. థ్యాంక్ యూ.